ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో తిరుపతి గోవిందరాజస్వామి ఉత్సవ వైభవం. స్వామివారికి స్వర్ణాభరణాలు సమర్పించిన టీటీడీఈఓ ధర్మారెడ్డి. కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహన సేవలో స్వామివారి కమనీయ కటాక్షం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో నరసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభం. స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు, యాగశాల క్రతువులు. శ్రీ మృత్యుంజయ స్వామివారికి వేడుకగా రుద్రాభిషేకం. హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. శ్రీ గోవిందరాజస్వామివారు గరుడోత్సవంలో ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన స్థాపన తిరుమంజనం, ఊంజల సేవ, గరుడోత్సవాల్లో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. తిరుపతిలోని ప్రసిద్ధ పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్థాపన తిరుమంజనం జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆశీర్వదనం చేసిన అర్చకులు వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్థాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప హారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూని తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, లేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ఉదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం ఊంజల సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు.
సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఉంజల సేవ విశేషంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ఘనంగా జరిగింది. కాజుల పేరు, రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకార శోభితులైన శ్రీ గోవిందరాజస్వామివారిని అర్చకులు గరుడవాహనంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారికి నీరాజన సమర్పణ పూర్తి చేశారు. అనంతరం టీటీడీ జిఎస్ స్వాముల పర్యవేక్షణలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పఠించారు. పండితులు వేద పారాయణంతో స్వామివారి వెంట నడువగా కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహన సేవలో తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కంటిమి నీడిదే గరుడా చలపతి, ఇంటి వేలు పగు ఈశ్వరుడి తడు. కంటిమి నీడిదే గరుడా చలపతి, ఇంటి వేలు పగు ఈశ్వరుడి తడు. కంటిమి నీడిదే గరుడా చలపతి. శ్రీనరసింహుడు చిన్మయ కాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయ కాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నీడిదే గరుడా చలపతి, ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడా చలపతి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం బంగారు ఆభరణాలను సమర్పించారు. గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన బంగారు ఆభరణాలను ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. తిరుపతిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారికి గరుడోత్సవాన్ని నిర్వహించారు. గరుడోత్సవం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుండి వివిధ బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆభరణాలను ఈవో ఏవి ధర్మారెడ్డి శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆంజనేయస్వామి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రదక్షిణగా గర్భాలయంలోని మూలమూర్తికి సమర్పించారు. ఆపై టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయ స్వామి గోవిందరాజస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గరుడ సేవను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం ఎదుట ఉన్న వాహన మండపంలో గరుడ వాహనంపై ఆసీనులైన శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించగా అర్చకులు నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం గౌతమి, శ్వేత డైరెక్టర్ భూమన్, FA&CAO బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ గోవిందరాజస్వామివారికి కానుకగా సమర్పించిన స్వర్ణాభరణాల వివరాలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి SVBC వివరించారు. గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గరుడోత్సవాన్ని పునస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి గోవిందరాజస్వామివారి తమ్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు
గోవిందరాయ స్వామివారికి ఈరోజు సాధారణ తెలుపు ఎరుపు పచ్చరాళ్ళు కలిగిన లక్ష్మీ పథకము, కాసులు కలిగిన బంగారు హారము, అమ్మవారికి సీమ కమలములు కలిగిన బంగారు కమ్మలు రెండు, సాధారణ తెలుపు ఎరుపు పచ్చరాళ్ళు కలిగిన బంగారు పథకము, ఈ మూడు ఆభరణాలు వెంకటేశ్వర స్వామివారికి స్వామివారు ఈరోజు గోవిందరాయ స్వామివారికి పంపించడం జరిగింది. ఈ బంగారు పథకాలు తర్వాత కమ్మలు ఇవి ఈరోజు అమ్మవారికి స్వామివారికి గరుడోత్సవ సందర్భంగా అందజేయడం జరిగింది. కీలపట్ల కోనేటిరాయ స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ శోభగులతో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పూలమాలలతో అలంకరించారు. అలాగే కోనేటిరాయ స్వామివారికి మత్స్యావతారంలో అలంకరణ చేసి ఊయలలో వేంచెబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. అనంతరం సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సర్వశోభిత అలంకరణలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మత్స్యావతారంలో స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ కీలపట్ల గ్రామ వీధుల్లో సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి స్వర్ణ సింహాసనంపై ఆశీలను చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, స్వస్తి వాచనం, ఋత్విక్ వరణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ ఆలయంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు సూర్యప్రభ వాహనంపై ఆశీలను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ద్వారకా తిరుమల పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్తరమాడ వీధిలోని నమ్మాళ్వార్ సన్నిధిలో తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించిన నమ్మాళ్వారుకు పరాంకుశులు, వకుళాభరణుడు, శటగోభ అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు. అనేక దివ్య దేశాలను సందర్శించి నాలుగు దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజైన సోమవారం సాయంత్రం నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమర నిర్వహించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిలవైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ముందుగా కలశ పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు చేశారు. ఆ తర్వాత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. ఆపై శ్రీ మృత్యుంజయ స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. నూతన వస్త్ర సమర్పణ, పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వేషాలమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో జాతరను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలో సర్వాంగ సుందరంగా వేంచేసిన వేషాలమ్మను భక్తులు భక్తి ప్రపత్తులతో సున్నపు కుండల వేషధారణలతో దర్శించుకుని పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని విశిష్ట నరసింహక్షేత్రం పెనుశీల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై ఆవరణలోని ధ్వజస్తంభానికి అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకు సకలలోక వాసులను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. జిల్లా పినాకిని నదీ తీరాన దక్షిణ తీరంలోని వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతిలెన్నుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నృసింహునికి సింహవాహన సేవను నిర్వహించారు. విశేష స్వర్ణాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆశీర్వదనం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా సింహవాహన సేవ వేడుకగా సాగింది. కడప గడ్డి బజార్లో కొలువైన శ్రీ కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లయకారకుడైన మహాదేవునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం రోజా, సంపెంగి, చామంతి పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి బిల్వ పత్రాలతో అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ కళాంబదేవి అమ్మవారికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా వసంత ఋతువులో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారిని, మూలస్థానేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాలను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఉద్యానవనానికి వేంచేపు చేసి వసంతోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవను నిర్వహించారు. మూలవర్లకు విశేష పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారికి స్వర్ణాభరణాలతో అలంకరణ చేశారు.
ఆపై చిన్నశేష వాహనంపై స్వామివారిని వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో చిన్నశేష వాహన సేవ వేడుకగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 131వ జయంతి ఉత్సవాలను ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద వేడుకగా నిర్వహించారు. ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి తులసి దళార్చన చేశారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సోదరిగా మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన గంగమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా సోమవారం ఉదయం భక్తులు సున్నపు కుండలు వేషంలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలతో దర్శనం చేసుకున్నారు. అనంతరం కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని రామయ్య తండ్రి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని సంప్రదాయ శోభితంగా జరిపారు. సత్యవతి, అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా బేడా మండపంలో వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి 29వ తేదీ వరకు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాలను అందమైన రంగవల్లులు, విద్యుద్దీప తోరణాలు, చలువ పందిళ్లు, సుందర వర్ణమయ రంగులతో ఆహ్లాదకరంగా అలంకరించారు. ఇక స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని పలు రకాల వాహనాలను సిద్ధం చేశారు. అలాగే భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను శరవేగంగా పూర్తి చేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.